ఆ ఒకటి అడక్కు అంటే మాకు గుర్తుకొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు ఇటు నాన్నగారు ఆ సినిమానే ఇప్పుడు దాన్ని మించేలాగా ఈ సినిమా ఉండబోతుందా ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి అసలుకి దానికి దీన్ని కంపేర్ చేయొచ్చు సార్ ఫస్ట్ ఎందుకంటే అది ఇది టోటలీ డిఫరెంట్ అండి దాంట్లో ఏంటంటే పెళ్ళి కాని అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నవాడు కదా దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవ్వనివాడు కదా సో ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్ అండి మేము చాలా రకరకాల టైటిల్ అనుకున్నాం బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళెప్పుడు లేకపోతే ఉద్యోగం ఎప్పుడు లేకపోతే పిల్లలు ఎప్పుడు ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు సో అలాంటి దాని దగ్గర మనకు ఆన్సర్ ఉండదు సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు ఆ ఫ్రస్ట్యుయేషన్ నుంచి వచ్చి పన్ను ఉంటుంది అండి సో దానికోసం పెడతాం జరిగింది కానీ అంటే సినిమాకి కథ క్యాప్టెన్ పెడతాం జరిగింది కానివ్వండి దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు రియల్ లైఫ్ లైఫ్లో మిమ్మల్ని ఆ ఒకటి అడగవద్దు అని ఎవరన్నా అన్నారా పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదండి పెళ్ళి ఎప్పుడు చదువుకున్నప్పుడు అంతా అడిగారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకేంటి ఇంకో రెండు వందలు అనేవచ్చు కదా డిపెండ్స్ ఆన్ మీ అండ్ మై వైఫ్ నాట్ యూ సో ఆ ఒకటి అడగకుండా ఆ విషయంలో అనిపిస్తూ ఉంటుంది ఇట్స్ అ పర్సనల్ థింగ్ అండి ఇట్స్ అ పర్సనల్ స్పేస్ యూ క్యాన్ గో ఇన్ టు దర్సనల్ స్పేస్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా అంటే చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్న పరిస్థితి ఉంది ఈ టైంలో మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలు సార్ దేని దాని సార్ ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ఇప్పుడు మంది వచ్చారు కదండి థియేటర్స్కి సో డెఫినెట్ గా దాని దారి దీని దారి సో ఎంటర్టైన్మెంట్ అన్నది మనకి పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్ అండి మనకి ఎంత ఉన్నా టెన్షన్స్ ఉన్నా హాలిడేస్ వచ్చిన సంక్రాంతి వచ్చిన పండగలు వచ్చిన సినిమా సో ప్లస్ మనకి అందరికి ఎగ్జామ్స్ అయిపోయినండి సమ్మర్ వెకేషన్స్ సో చాలా మంది బిలో ఎయిటీన్ ఉంటారు కదండి వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా సో డెఫినెట్ గా వచ్చే సినిమా సో దాని కోసం టార్గెట్ చేసి పెట్టి మూడో తారీఖు మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా ఐఓటీటీ ప్లాట్ఫారంలో వేస్తాం అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం మీ వ్యాపారం మా ప్రచారం మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి